టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భూమ మౌనిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిలిం నగర్లోని మంచులక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి 8:30 గంటలకు మౌనిక మెడలో 3 ముళ్ళు వేశాడు మనోజ్. వేద మంత్రాల సాక్షిగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మనోజ్కు 2015లో ప్రణతిరెడ్డితో వివాహమైంది. 2019లో మ్యూచువల్ డైవర్స్ తీసుకుని విడిపోయారు. అలాగే మౌనికారెడ్డికి కూడా గతంలోనే పెళ్లైపోయింది. బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డితో పెళ్లి జరిగి విడాకులు కూడా అయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్లోని ఒక వినాయక మండపం వద్ద మనోజ్ మౌనిక కలిసి పూజ చేయించారు. అప్పట్నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అంతా అనుకున్నట్లుగానే మంచు మనోజ్ మౌనికారెడ్డి 3 ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. మంచు మనోజ్కు అక్క మంచులక్ష్మితో ఉన్న బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోజ్ అంటే అక్కకు ఎంతో ఇష్టం. తమ్ముణ్ణి కొడుకులాగా చూసుకుంటానని చాలాసార్లు చెప్పుకొచ్చారు మంచులక్ష్మి. తమ్ముడు మీదున్న కొండంత ప్రేమతో అతడి పెళ్లిని తన ఇంట్లోనే జరిపించింది. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంది. పెళ్లికి ముందు రోజు వరకు కూడా మనోజ్ పెళ్లి గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు మంచు ఫ్యామిలీ. శుక్రవారం పెళ్లి కూతురు అంటూ మౌనికారెడ్డి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఇటీవల వాట్ ది ఫిష్ సినిమాను ప్రకటించారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మనోజ్ మళ్లీ వెండి తెరపై కనిపించబోతున్నాడు. మనోజ్ మౌనిక పెళ్లితో ఇక మంచు అభిమానులు మురిసిపోతున్నారు. ఆల్ ది బెస్ట్ మనోజ్ అన్న అంటూ విష చెప్తున్నారు. నిన్నటి వరకు సంగీత్, మెహందీ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఫోటోలు వైరల్ కాగా ఇప్పుడు పెళ్లి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అందరూ కొత్త జంటకి విష చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.